చెప్పండి అన్న, ఈసారి నెల్లూరు సిటీకి సంబంధించి నారాయణ గారు గెలిచేదానికి అవకాశం ఉందా మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే లాస్ట్ టైం కూడా తక్కువ మార్చిన్తోనే ఓడిపోయారు. ఈసారి టీడీపీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది మన నెల్లూరు సిటీలో? అండి, ఇప్పుడు పోయిన 5 సంవత్సరాల కిందట నారాయణ సార్ గెలిచింది, ఖచ్చితంగా గెలవాల్సిన అతను. ఏంటంటే ఈ లో క్లాస్ ఉన్నారు కదా, మా మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదో వైసీపీ గురించి ఆశించారు, ఆశించి ఇప్పుడు భంగపడ్డాం. నేను ఏదో లోన్లు వస్తాయి కదా, ఏదో బాగుపడతాం, ఒక వృత్తి ఏదో పెట్టుకుంటాం, బాగుపడతాం అనుకున్నాం. ఇప్పుడు అది అనేది లేదు. ఇంకొకటి, నెల్లూరులో ఎక్కడ అభివృద్ధి అక్కడ ఆగిపోయింది. రోడ్లు చూస్తే దైన్యంగా అయిపోండి, ఎక్కడ చూసినా ఆమె గుంటలు మెట్లు. ఒకటి ఆశించిపోదంటే ఒకటే వెనక్కి పోతుంది. అమ్మ కూడా అన్నారు దాంట్లో కొన్ని లొసుగులు పెట్టారు. ఆ విధంగా ప్రతి దాంట్లో లొసుగులు పెట్టి ఒక దాంట్లో కారు, ఒక దాంట్లో కరెంటు బిల్ వస్తుందని ఈ విధంగా పెట్టుకుంటపోతే ఇక మాకేం వాళ్ళ కరెంట్ అందేది. ఆ విధంగా నారాయణ సార్ ఈసారి గెలిపించుకొని మా మాకడిగి మాకు కావాల్సింది మేము చేర్చుకోవాలని కోరుకుంటున్నాం. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అంటే కరెంట్ సినారియో గురించి చెప్పండి అన్న, వైసీపీ పాలన గురించి, వాళ్ళలో ఉన్న లొసుగులు అవ్వచ్చు లేదా పాజిటివ్గా మీరు అబ్జర్వ్ చేసిన అంటే విషయాలు ఏంటి? అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అనుకుంటే ఇప్పుడు అమరావతి తీసుకుంటాం, రాజధాని గురించి తీసుకుంటాం. రాజధాని ఒక దగ్గర ఉంటే అందరు పోయి ఒక దగ్గర చేసుకుని వస్తారు. మూడు అన్నాడు, మూడు పోయింది ఒకటైంది. విశాఖపట్నం అన్నాడు, విశాఖపట్నం లేదు. ఇప్పుడు పోలవరం 2021 మా ఏప్రిల్ అన్నాడు, అది కంప్లీట్ కాదు. ఇంతవరకు ఎక్కడక్కడ ఉన్నాయి. ఇప్పుడు పోయి చూసి ఏం చేస్తాం? ఒకటి నమ్మకం ఎట్ట వస్తుంది. ఇంకోటి ఈ అనిల్ కుమార్ అన్నాడు గెలిచిన మూమెంట్లో వచ్చాడు తప్పితే ఇంతవరకు వచ్చిన దహలేదు, ఒక్క రోడ్డు వేసింది లే. అటువంటి ప్రభుత్వాన్ని మళ్ళా ఎంచుకొని నేను నష్టపోయాకంటే అభివృద్ధి అంటే చంద్రబాబు, నెల్లూరు అభివృద్ధి అంటే నారాయణ. ఈ పాగొట్టుకుంటే మళ్ళా మా నెల్లూరు సిటీ ఇట్టే ఉంటుంది. అందువల్ల ఈసారి ఆ వీళ్ళకి గట్టిగా చేసి మేము గెలిపించుకోవాలి. ఓకే, థ్యాంక్స్ అండి.